ఎనభై ఏళ్లలో జరిగిన అభివృద్ధి, 8 ఏళ్లలో చేసిన సీఎం కేసీఆర్, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అర్హులందరికీ పక్కా ఇల్లు, 5 లక్షల రూపాయల బిల్లు, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు. బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న శ్రీ మహమ్మాయిదేవి దేవస్థానం భక్తుల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తామన్న ఆలయ అర్చకులు దేవరకొండ కృష్ణమాచారి. నత్తనడకన సాగుతున్న పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి పనులు పూర్తి కాకుండానే ప్రారంభోత్సవం చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజలు. పెద్దపల్లి కాకతీయ టెక్నో స్కూల్లో మువ్వల పూజ కార్యక్రమం, విద్యార్థులకు కూచిపూడి డ్యాన్స్ పై శిక్షణ. పెద్దపల్లిలో మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో గంగోర్ పండుగ వేడుకలు, పురవీధులలో డోలు వాయిద్యాలు, నృత్యాలతో ర్యాలీ. జనసేన కార్యకర్తలకు 2,50,000 రూపాయల ప్రమాద బీమా చెక్ అందజేత. జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందన్న తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నోమూరి శంకర్ గౌడ్.